హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, ఎస్, మీషో బ్లౌజెస్ అనమాట, ట్రెండింగ్ బ్లౌజెస్. అండ్ నేను చూపించే బ్లౌజెస్ ఏంటంటే, ప్రతి ఒక్క శారీకి, లైక్ ఫ్యాన్సీ శారీస్కైనా, పట్టు శారీస్కైనా, దేని మీదకైనా ఈజీగా మ్యాచింగ్ అయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అండ్ తక్కువ ప్రైస్లోనే, తక్కువ బడ్జెట్లోనే నేను చూపిస్తున్నాను అనమాట. క్వాలిటీ వైజ్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను మీతోటి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, మీషోలో మనకి బ్లౌజెస్ అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాము, లైక్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ. ఏంటంటే మనం కొంచెం ట్రెండీగా చూస్తాం, స్టైలిష్ గా చూస్తాము. నార్మల్ గా పట్టు శారీస్ వాటి మీద కూడా వర్క్ బ్లౌజెస్ కానీ, లైక్ స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ, లేదంటే నార్మల్గా మనకి క్లాత్ వచ్చి వర్క్ చేసి ఆ విధంగా కూడా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాము. అలాగే మంచి రివ్యూస్ వింటూ ఉంటాము. కొన్ని ఏంటంటే, మనం ఏదైనా రివ్యూస్ చూసే తీసుకోవాలండి. సో నేను తీసుకున్న వాటిలో ఏంటంటే, మోస్ట్ మనకి కొంచెం ఎక్కువగా కలర్స్ ఉంటాయి కదా, కొన్ని కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి మనం తీసుకున్నామంటే ఏ శారీ మీదకైనా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటే, శారీ మీదకి వచ్చిన దానికన్నా బ్లౌజ్ కన్నా సపరేట్గా, లేదంటే కాంట్రాస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ కదా అవన్నీ. సో నేనేంటంటే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను, లైక్ వర్క్ బ్లౌజెస్ కింద, లేదంటే నార్మల్ బ్లౌజెస్ కూడా నేను తీసుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా చూపించేస్తాను. ఇవన్నీ ఏంటంటే బిలో 500 లోపే ఉంటాయండి. ఏదైనా సరే 500 లోపే నేను చూపిస్తాను ప్రతి ఒక్కటేను. అండ్ నేను వీటి కోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానమాట, ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ ప్రైజెస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బట్ ఏదైనా 500 లోపే అయితే ఉంటాయి అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నానండి. మనకి వీటిలో ఏంటంటే చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను తీసుకున్నది రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనం లైక్ జార్జెట్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా, సో వాటి మీదకి చాలా చాలా బాగుంటుంది. సో ప్రింట్ అది చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. చక్కగా హై నెక్ వచ్చేస్తుంది అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట హ్యాండ్స్. మనం ఆల్టర్నేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సైజెస్ కూడా ఇస్తారు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేను కొంచెం లూజ్ ఉన్నది నేను తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా తీసుకుంటే అది ఎలా వస్తుంది ఏంటి, కొంచెం లూజ్ ఉన్నదంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అనేది. సో ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా వచ్చింది, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ మట్టుకి చక్కగా ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది అనమాట. వీటిలోనే బ్లాక్ కలర్ కూడా ఉందన్నమాట, చాలా బాగుంటుంది. మనం అన్నిటి మీదకి వేసుకోవచ్చు అనమాట, బ్లాక్, రెడ్, పింక్, బ్లూ, ఈ విధంగా కొన్ని తీసుకున్నామంటే మనం అన్ని దాని మీద కూడా వేసుకోవచ్చు అనమాట. నా బ్లౌజెస్ ప్రతి ఒక్కటి క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. మనం చక్కగా ఈ విధంగా రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాటన్ అనమాట, కాటన్ బ్లౌజ్ ఇది. సో ఇది ఫస్ట్ బ్లౌజ్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ వస్తుంది కదా, సో ఆ విధంగా అనమాట. ఇక్కడ కొంచెం నెక్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చిన్నవి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుంది, క్లాత్ వైజ్ అంతాన. బ్యాక్ హుక్స్ వస్తుంది, ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదండి, సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ మనకి వాళ్ళు కప్స్ కూడా ఇస్తారు, కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రెడీమేడ్ బ్లౌజెస్కి కప్స్ కూడా వస్తాయి కదా. ఫస్ట్ చూపించిన దానికైతే నార్మల్గానే మనం స్టిచింగ్ చేయించుకుంటాం కదా, అది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. వీటి కప్స్ కానీ ఏమి ఉండవు ఇలాంటి బ్లౌజెస్కి. దీనికైతే ఇచ్చాడనమాట. సో ఈ విధంగా ఉంటుంది. పింక్ అనేది కూడా ఎక్కువ మనం లైక్ వస్తూ ఉంటాయి కదా, బార్డర్స్ కానీ ఏదో ఒకటి ఫ్లవర్ కింద కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. పింక్ బ్లౌజ్ కూడా చాలా యూజ్ అవుతుంది, లైక్ నార్మల్ బ్లౌజే అనమాట. బ్లూ కలర్ది, నేవీ బ్లూ ఉంటారు కదండి, సో అది మనం గోల్డ్ కలర్ శారీ కానీ, లైక్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, సో వాటి మీదకైతే చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి క్రాప్ టాప్ కింద యూస్ చేస్తారు కదా, సో ఆ విధంగా అనమాట. ఇది క్లాత్ కూడా సేమ్ అలానే ఉంటుంది. టీ షర్ట్ క్లాత్ ఎలా ఉంటుంది సేమ్ అలానే, క్రాప్ టాప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట ఇది. వీటిలో కూడా సైజెస్ అని చూపించిన వాటిలో అన్నింటిలోనూ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉంటుందండి. అండ్ ఫ్రీ సైజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మీదకి వాటి మీదకి బాగుంటుంది. రెడ్ కలర్ అనమాట శారీ వచ్చేసి. హ్యాండ్స్ కూడా ఇది ఇలా ఉంటుంది.
సో చూసారా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను అనమాట. సో దట్ మీకు క్లియర్ గా ఉంటుంది అనేసి రివ్యూస్ చూస్తే నేను తీసుకున్నాను అనమాట. ఎలా వస్తుంది ఏంటి అసలు ఈ ప్రైస్ అయితే, దీని ప్రైస్ అయితే మీరు అసలు నమ్మనే నమ్మరు. 350 ఆ ప్రైస్ కి వచ్చిందండి, లైక్ ఆఫర్ లో అనుకుంటా 350 ఆ ప్రైస్ కి వచ్చింది అనమాట. వీటిలో ఏంటంటే చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో రెడ్ అయితే కొంచెం నాకు కొన్ని సారీస్ ఉన్నాయి వాటి మీదకి బాగుంటుంది కదా అనేసి ఎక్కువ వర్క్ చేయించుకొని మళ్ళీ అవి పక్కన పెట్టేసి అంటే ఎక్కువ యూజ్ చేయలేని వాళ్ళు ఇలా తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది, అలానే మనం డబ్బులు కూడా సేవ్ చేయొచ్చు కదా. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ కట్టేసి అంత యూజ్ చేసేది ఏమి ఉండదు అనమాట. ఎక్కువ పట్టు చీరలు కట్టి బయటకు వెళ్ళేది అయితే అంతే చాలా తక్కువ అనమాట. సో అందుకని ఎప్పుడైనా ఫెస్టివల్స్ కానీ లేదంటే టెంపుల్కి కానీ ఆ విధంగా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్యాన్ కూడా చక్కగా నెక్ ఈ విధంగా థ్రెడ్ అది కూడా ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. క్లాత్ అనేది కూడా చాలా థిక్ గా ఉందన్నమాట, వెంటనే చిరిగిపోవడం అలా కూడా ఏం లేదు. సేమ్ అందులోనే బ్లూ అనేది నేను తీసుకున్నానండి. బ్లూ కలర్ కూడా ఇవి నాకు శారీస్ ఉన్నాయి కొన్ని శారీస్, సో వాటి మీదకి మ్యాచ్ అయిపోద్ది కదా అనేసి తీసుకున్నాను. రౌండ్ నెక్ అనమాట, జస్ట్ నెక్ లో మనకి కొంచెం వర్క్ ఉన్నాయి ఏంటంటే ఎక్కువ డిజైన్స్ కింద ఉండదు, నార్మల్ రౌండ్ నెక్ అలాగే ప్రిన్సెస్ కట్, సో ఈ విధంగానే ఉంటాయి. అండ్ చూసారా మీకు చక్కగా భలే కనిపిస్తుంది కదా, చూడడానికి కూడా అలానే ఉందండి, చాలా బాగుంది అనమాట. ఇది నేను కొంచెం సైజ్ అనేది నేను అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా లేదు. హ్యాండ్స్ కూడా మనకి చక్కగా ఈ విధంగా వస్తుంది అనమాట, అది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది, చాలా బాగుందన్నమాట. ఇంతకు ముందు చూపించిన రెడ్ కలరు ఇది కూడా సేమ్ అండి, సేమ్ డిజైన్ ఈ టూ కూడాను. వీటిలో చెప్పాను కదా చాలా కలర్స్ అయితే ఉన్నాయి, సో నేనైతే ఈ టూ కలర్స్ అయితే తీసుకున్నాను. చూసారా కలర్ కూడా చక్కగా మనకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. బీడ్స్ లా కనిపిస్తుంది కానీ ఇందులో, బట్ ఇదేంటంటే ఎంబ్రాయిడరీ లాగా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది అనమాట. మనం ఇది వాష్ చేసుకున్న తొందరగా పోయేదైతే ఏమీ కాదండి. నార్మల్ వర్క్ ఏంటంటే మనం వాష్ చేసుకుంటే అవి పోతాయి కదా, కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. వీటికి ఏంటంటే జస్ట్ బ్రషింగ్ అవి పెట్టకూడదు అనమాట, నార్మల్ సర్ఫ్ వాటర్లో కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుని అలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది తొందరగా ఊడిపోయేది కూడా ఏం కాదులేండి, ఎందుకంటే స్టోన్ అది ఏం కాదు కదా, ఓన్లీ థ్రెడ్డే కాబట్టి ఇది తొందరగా పోయేది అయితే కూడా ఏమీ కాదనమాట. సో ఇవన్నీ చూపించినవి కూడా ఆల్రెడీ చెప్పాను కదా బిలో 500 ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. సో ఎవరైనా కావాలనుకుంటే చూసుకోండి. ఆల్రెడీ మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. మన ఛానల్లో ఇంకా మీషో శారీస్ కానీ లేదంటే జ్యువెలరీ కానీ ఇవన్నీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేసుకోండి, అలాగే తప్పకుండా చూడండి, ఒక లైక్ ఇచ్చుకోండి. చెప్పాలంటే ఈ బ్లౌజే మనకి స్టిచ్చింగ్ అయితే ఎంత పడుతుందండి, చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో ఇది 300-400 లేదా 500 లోపే మనకి వచ్చేస్తుంది అంటే చాలా చాలా బెస్ట్ కదా. సో చాలామంది నేను చూస్తున్నాను ఎక్కువ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా అందుకనే తెప్పించుకున్నాను అనేసి ఎలా వస్తుంది ఏంటి అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇలాంటివి ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం, అంటే వర్క్ ఇవి. నార్మల్ బ్లౌజెస్ అయితే నేను రెడీమేడ్ యూజ్ చేస్తాను, కానీ ఈ విధంగా వర్క్ ఉన్నవి కొంచెం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేసి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అసలు అంటే అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు నచ్చితే లైక్ ఇచ్చుకోండి. ఈ వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.